ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాము. పద్మనాభంకి వచ్చేసాము చాలా ఇయర్స్ తర్వాత. నేను ఎప్పుడో చాలా చిన్నప్పుడు మమ్మీ మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ అది ఇప్పటికయ్యిందనమాట. శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖద్వారం. సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుంది, ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రెండు నుంచి వచ్చేసరికి మనకి 1278 స్టెప్స్ ఉన్నాయంట, 1278 మెట్లు. పద్మనాభ స్వామి పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి. విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళలో స్వామి కనిపించి పలానప్పుడు ఇలా వెలిసిన దేవాలయం. ఇది 600 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అన్నమాట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సూర్యప్రభ బ్లాగ్స్. ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాము. పద్మనాభంకి వచ్చేసాము చాలా ఇయర్స్ తర్వాత. నేను ఎప్పుడో చాలా చిన్నప్పుడు మమ్మీ మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఎప్పటి నుంచో అనుకుంటూ అనుకుంటూ అది ఇప్పటికయ్యిందనమాట. సో అలా వచ్చాము. ఇది విజయనగరం వైజాగ్ కి మధ్యలో ఉంటుంది. మనం అక్కడి నుంచి మేమైతే విజయనగరం నుంచి వచ్చాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట, శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖద్వారం. సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుంది, ఏంటి దాని విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రండి. ఇదిగోండి, ముఖద్వారం నుంచి మనం లోపలికి వచ్చేసాం కదా. అయితే కిందన టెంపుల్ ఉందన్నమాట, ఇది కూడా అనంత పద్మనాభ స్వామి. అలాగే మనకి కొండ మీద కూడా టెంపుల్ ఉంది. సో అది అక్కడి నుంచి వచ్చేసరికి మనకి 1278 స్టెప్స్ ఉన్నాయంట, 1278 మెట్లు. ఫస్ట్ మనం కిందనైతే దర్శనం చేసేసుకుందాము. అమ్మ వాళ్ళతో అక్కడికి వెళ్ళగలమా లేదా అనేది తర్వాత చూద్దాం. ముందు కిందన టెంపుల్ కి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. రండి. స్వామి పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి. పాండవులు అరణ్యవాస అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు. ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంటే కనిపించినా మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి. అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్ముడిని పాండవులు ప్రార్థించగా మా రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి, మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుడిని పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడమవుతు లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాలు పెట్టేసి వెళ్తా అని చెప్పేసి కొండ శిఖరం పైన వ్యర్థ అవ్యర్థగా కానీ కనిపించిన ఆకారాల్లో శంకు చక్రము అనంతుడు లక్ష్మీదేవుని పెడుతూ నాకు అనంతుడనే వారు ఇష్టమైన వాడు, ఈయనకి భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది, ఆ వ్రతం మీరు చేసుకోండి విజయం పొందుతారని శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు. పాండవులు అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి 4 రోజులు జరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది. ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది. ఈ స్వామి కుంతీదేవ ప్రతిష్ఠించిన మాధవస్వామి, కుంతీ మాధవస్వామి అంటారు. పాండవుల తల్లి కుంతీదేవి కొడుకులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయిన బాధతో తీర్థయాత్రలకు వెళ్ళింది 5 క్షేత్రాలు. కుంతీదేవి కాశీ, ప్రయాగ, రామేశ్వరం, పిఠాపురం, పద్మనాభం, ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మాధవుణ్ణి ప్రతిష్ఠింప చేసుకొచ్చింది కుంతీదేవి. కాశీలో బిందు మాధవస్వామిని, ప్రయాగలో వేణు మాధవస్వామిని, రామేశ్వరంలో సేతు మాధవస్వామిని, పిఠాపురంలో సుందర మాధవ
మాధవ స్వామిని ఇక్కడ కుంతి మాధవుని పంచమాధవుల్ని ప్రతిష్టంప చేసింది. ఇదే ఆఖరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు ముందొచ్చింది కుంతి అని మాధవ స్వామిని స్వామి పేరు కుంతి మాధవ స్వామి అంటారు. వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళలో స్వామి కనిపించి పలానప్పుడు ఇలా పిలిచాను దేవాలయం నిర్మాణం చేయవలసిందని కోరగా అప్పుడు విజయనగర మహారాజులు వచ్చి ఈ పర్వతం పైన శంకుచక్ర నామాలు అరణ్యంలో ఉన్న స్వామిని చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు. సుమారుగా 600 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది. అలాగే పలికి పద్మనాభస్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారి సంతానం కలగడం, నాగదోషం ఉంటే పరిహారం అవడం, విద్యాబుద్ధి వ్యాపార బుద్ధి పాడి పంట బుద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం. పలికి పద్మనాభస్వామి అంటారు. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనుకుంటుంది. అలాగే స్వామివారికి సంవత్సరానికి పెద్ద ఉత్సవాలు నాకు జరుగుతుంటాయి. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి జయంతోత్సవం, అలాగే కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దీపోత్సవాన్ని కొండమెట్ల ప్రారంభంలో అయితే కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణ ఉత్సవం, అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం సంవత్సరానికి పెద్ద ఉత్సవాలు నాకు జరుగుతుంటాయి. ఇక ముక్కోడ ఏకాదశి ధనుర్మాసోత్సవాలు వాదా కళ్యాణం పవిత్రోత్సవాలు నవనీతోత్సవాలు తులసి పూజలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉత్సవాలుగా జరుగుతుంటాయి. ఇది 600 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అనుకోండి. విజయనగర మహారాజు గారి కళ్ళలో స్వామి కనిపించి పలానప్పుడు ఇట్లా వెలిసిన దేవాలయం నిర్మాణం చేయవలసిందని కోరగా అప్పుడు విజయనగర మహారాజులు వచ్చి ఈ పర్వతం పైన శంకుచక్ర నామాలు చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు. సుమారుగా 600 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అనుకోండి. ఇది మహాలక్ష్మి సన్నిధి. బయటకు వెళ్ళి తీస్తావు కొండ అంతా, ఇదంతాను గోపురం అన్నమాట. మేము లోపల వెళ్ళాము. లక్కీగా మేము వెళ్ళగానే పూజారులు వచ్చారండి. సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్గా కొండపైకి వెళ్ళి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ మీకు గుడి లోపలికి వెళ్ళక ముందే చెప్పాను కదా 1250 మెట్లు ఉన్నాయని చెప్పి. సో దానికోసం మనం వెళ్ళాలంటే ఇప్పుడు మాకు టైం అయిపోయింది. పంతులు గారు కూడా ఏమన్నారంటే ఇప్పుడు మీకు దర్శనం వెళ్ళినా కూడా క్లోజ్లో ఉంటుందమ్మా, మీరు ఆ లోపల నుంచి చూడాలి. అదే మీరు మార్నింగ్ 7 o'clock వస్తే మీకు ప్రతి ఒక్క అభిషేకం జరుగుతుంది, అట్లీస్ట్ పాలాభిషేకం అయినా జరుగుతుంది. సో మార్నింగ్ 7 to 10 వస్తే మీకు మనకి కొండపైన పద్మనాభ స్వామి దర్శనం జరుగుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఈవినింగ్ 5 to 6 అయితే చాలా బాగా దర్శనాలు జరుగుతున్నాయి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మేము కొండపైన దర్శనం చూపిస్తాం. ఇప్పుడైతే ఇక్కడ చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ ఇంకా మాకు ఇక్కడ దీని యొక్క విశిష్టత కూడా తెలియదు కాబట్టి పంతులు గారిని అడిగి తెలుసుకున్నాం. ఆయన చాలా చక్కగా చెప్పారండి. ఈ వీడియోలో మీరు ఫుల్గా చూసినట్టయితే మీకు పంతులు గారు ఏం చెప్పారు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటనేది మీకు తెలుస్తుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సూర్యప్రభ వ్లాగ్స్. బాయ్ బాయ్.